ఏదైతే 3648 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గానికి విచ్చేశారు ఆ రోజే అక్కడ ఈ పుంగనూరు డిపోను అదే విధంగా కార్మికులందర్నీ కూడా ప్రభుత్వంలో చేర్చడానికి ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో అవి రెండు కూడా ఈ రోజుతో నెరవేరుతున్నాయి గతంలోనే కార్మికులందర్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది మరి ఈ రోజు పుంగనూరు డిపో కూడా పూర్తి చేసి వారు ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఎన్నికల హామీలు గతంలో మనకు చూసాం 1.5 సంవత్సరంలోనే 90% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన ప్రీతి ముఖ్యమంత్రి గారిది అదే విధంగా ఈ రోజు చిన్న చిన్నవి కూడా ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా ఇలాంటి పుంగనూరు ఆర్టీసీ డిపో గాని లేదా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చడం కానీ ఇంకా మైన్యూట్ గా ఉండే విషయాలన్నీ కూడా వారు పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్కటి అన్ని కూడా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారు చాలా అభినందనీయులు ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం మంత్రి గారు చెప్పే ప్రతి మాట కూడా ఒక ఆశాసనం లాగా అని చెప్పి మనందరూ కూడా మరొకసారి నిరూపితమైంది పాదయాత్రలో ఏదైతే మాట చెప్పారో సారు అది ఈరోజు మనందరూ కూడా మాట నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో అతి పెద్ద డిపో ఈరోజు పుంగనూరుకి ఇవ్వడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము